నమస్తే, వెల్కమ్ టు వన్టీవీ న్యూస్. మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ లో పాల్గొనకపోవడంపై స్పందించిన కోమటిరెడ్డి ట్రాఫిక్ లో చిక్కుకుపోవడం వల్లే రాలేకపోయానంటూ వెల్లడి. సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న నారా భువనేశ్వరి, కోడలు భ్రామిని, చంద్రబాబు వెంటనే విడుదల కావాలంటూ ప్రత్యేక పూజలు. పులివెందుల్లో వెలుగు చూసిన భారీ భూ కుంభకోణం, విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్. అనంతపురంలో ఉద్రిక్తత వాతావరణం, జేసీ ప్రభాకర్ రెడ్డి గృహ నిర్బంధంతో కార్యకర్తల ఆందోళన. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ఓటింగ్ సమయంలో తాను లేకపోవడంపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. పార్లమెంటు సమావేశాలకు వస్తున్నప్పుడు ఢిల్లీ ట్రాఫిక్లు చిక్కుకుపోవడం వల్లే మహిళా బిల్లు ఓటింగ్ సమయంలో సభలో ఉండలేకపోయానని ఆయన తెలియజేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్లో కాంగ్రెస్ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనలేదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు విమర్శలకు దిగారు. దీనిపై కోమటిరెడ్డి తీవ్రంగా స్పందించి, బిల్లు పాస్ అయ్యేటప్పుడు 66 మంది బీజేపీ ఎంపీలు కూడా లేరని, వాళ్ళెందుకు హాజరు కాలేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసుల నుండి చంద్రబాబు వెంటనే బయటపడాలని అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి, కోడలు భ్రామిని దర్శించుకుని సత్యదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. నిరసన దీక్షల్లో పాల్గొంటున్న వారికి భువనేశ్వరి భ్రామినీలు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. భువనేశ్వరి భ్రామినీలు అన్నవరానికి వచ్చిన నేపథ్యంలో అక్కడకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్నాథ్ జయం జయం 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 జగన్నాథ్
ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. 100 కోట్ల రూపాయల విలువైన చుక్కల భూములకు నకిలీ నిరభ్యంతర పత్రాలతో రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ అక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, రెవెన్యూ శాఖలో కొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు తెలింది. పులివెందుల్లో అక్రమం వెలుగులోకి రావడం సంచలనం కలిగిస్తుంది. ఈ వ్యవహారం కాస్త జిల్లా కలెక్టర్ విజయరామరాజు దృష్టికి వెళ్ళింది. తన సంతకం ఫోర్జరీ చేయడంతో పాటు తన అనుమతి లేకుండా ఎన్ఓసీలు జారీ కావడాన్ని వారు గుర్తించారు. ఈ మేరకు ప్రాథమిక విచారణలో 12 ఎన్ఓసీలతో 35 ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారు. వీటిని వెంటనే రద్దు చేయాలంటూ పులివెందుల తహసీల్దార్ కల్లూరి మాధవకృష్ణారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి 29,707 క్యూసెక్కుల వరద కొనసాగుతూ ఉంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం నేటి ఉదయం 6 గంటల సమయానికి 853.30 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 87.6562 TMC నమోదైంది. శ్రీశైలం ఎడమ కుడి జల విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదని అధికారులు తెలిపారు. పార్లమెంటులో ముస్లింలపై మూకదాడి జరిగే రోజు ఎంతో దూరంలో లేదంటూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో ముస్లిం ఎంపీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ పార్లమెంటులోనే ముస్లిం ఎంపీని దుర్భాషలాడడం చూశాం. పార్లమెంటులో ఆయన ఇలా చేసి ఉండాల్సింది కాదని ప్రజలంతా అంటున్నారు. అతడి నాలుక చాలా చెడ్డదని అంటున్నారు. ప్రజలు ఓటు వేసి గెలిపించిన వారికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్లమెంటులో ముస్లింలపై మూకదాడి జరిగే రోజు ఎంతో దూరంలో లేదని ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేయడంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పెద్దపప్పూరు మండలం తిమ్మన చెరువు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద కళ్యాణ మండపం పనులు భూమి పూజకు జేసీ ఏర్పాట్లు చేశారు. దీంతో ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఇంటి ముందు మరోసారి పోలీసులు మోహరింపజేశారు. జేసీ నివాసం వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎండోమెంట్ పరిధిలోకి రాదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. దేవాలయం పరిధిలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. అయినా పోలీసులు తనను గృహ నిర్బంధం చేయడంపై జేసీ వారిపై మండిపడుతున్నారు. భారత్, కెనడా దేశాల మధ్య నడుస్తున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఖలిస్తాన్ ఉగ్రవాదుల విషయమై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్న ఖలిస్తాన్ ఉగ్రవాదులను గుర్తించి వారి పేరిట ఉన్న ఓసీఐ కార్డులను రద్దు చేయాలని దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. తద్వారా వారు తిరిగి భారత్కు రాకుండా చెక్ పెట్టాలని తెలిపింది. విదేశాల్లో స్థిరపడిన ఖలిస్తాన్ ఉగ్రవాదుల ఆస్తులను గుర్తించాలని దర్యాప్తు ఏజెన్సీలను కేంద్రం కోరినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ 19 మంది ఖలిస్తాన్ ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేయడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో నారాయణగూడ పరిధిలోని వీధి నెంబర్ 5లో వినాయకుడి చేతిలో ప్రత్యేకంగా తులం బంగారంతో తయారు చేసిన లడ్డు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నిమజ్జనం రోజు 15 కిలోల లడ్డూతో కలిపి దీన్ని వేలం వేయగా హిమాయత్ నగర్ కు చెందిన సంధ్యారాణి 1.36 లక్షలకు దక్కించుకున్నారు. అనంతరం గంగమ్మ ఒడికి గణపయ్య బయలుదేరి వెళ్లగా డీజే పాటలు, తిన్మార్ డప్పు చప్పుళ్ల మధ్య భక్తులు నృత్యాలతో సందడి చేశారు. మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి తీవ్ర అలజడికి గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్సీపీని చీల్చి బీజేపీ సారథ్యంలోని ఏకనాశిండే ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అజిత్ పవార్ తన పదవి ఉంటుందో పోతుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. తానిప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నానని, కానీ రేపు ఆ పదవి ఉంటుందో ఓడుతుందో చెప్పలేనంటూ ఊహాగానాలను మరింత పెంచారు. ముంబైలో అమిత్ షా కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై మాట్లాడుతూ ముందస్తు కార్యక్రమాల వల్ల తాను హాజరు కాలేకపోతున్నట్లు షా కార్యాలయానికి సమాచారం అందించినట్లు తెలిపారు. ది కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశాలకు వ్యతిరేకంగా కన్నడ అనుకూల సంస్థలు ఈ నెల 26వ తేదీన బెంగళూరు బంద్కు పిలుపునిచ్చాయి. మరో 15 రోజుల పాటు 5,000 క్యూసెక్ల చొప్పున నీటిని కావేరీ బేసిన్ నుంచి తమిళనాడుకు విడుదల చేయాలంటూ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇటీవలే కర్ణాటక సర్కార్ను ఆదేశించింది. దీంతో తమిళనాడుకు నీటి పంపకంపై ఈ నెల 26 నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక కేబినెట్ ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా కన్నడ అనుకూల సంఘాలు, సంస్థలు బంద్ను చేపడుతున్నాయి. కర్ణాటక వాటర్ కన్జర్వేషన్ కమిటీ ప్రెసిడెంట్ కుర్బూర్ శంతకుమార్ ఈ బంద్కు నాయకత్వం వహిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఐటీ కంపెనీలు, ఫిల్మ్ ఛాంబర్ బంద్కు మద్దతుగా 26న సెలవు ప్రకటించాలని కోరారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ గడువును ఏసీబీ న్యాయస్థానం పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ 2 వారాల క్రితం అరెస్ట్ చేసింది. నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్గా ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఆయన రిమాండ్ను 5వ తేదీ వరకు, అంటే మరో 11 రోజులు పొడిగించారు. స్టడీ కూడా ఈరోజు ముగియడంతో ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరికొన్ని రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోరింది. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా నిన్న పెళ్లి బంధంతో ఒకటయ్యారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉన్న పిచోలా సరస్సు ఒడ్డున ఈ ఇద్దరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. పరిమిత సంఖ్యలో అతిథులు మాత్రమే హాజరైన ఈ వేడుకలు మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహంగాలో పరిణీతి, పవన్ సచ్దేవ్ డిజైన్ చేసిన డ్రెస్ రాఘవ చద్దా మెరిసిపోయారు. ఈ ఇద్దరు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకోగా అక్కడ మొదలైన స్నేహం ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో కొత్త ప్రయాణం ప్రారంభించారు.
ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.